नारायण नमोस्तुते कल्याणार्धगात्राय कामचातुर्धारिणीं श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मंगलम मंगलम यस्य स्मृत्याचना महर्षिणः पूजाक्रियादिषु मूलं सम्पूर्णं सज्जे वन्दे जगद्गुरुं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर हेत्पूजितमयादेव परिपूर्णं तदस्तनेनाः अत मंगल निराजनं समर्पयामि श्री सत्यनारायण स्वामी रूपेण అమ్మా కొంచెం లేవాలి మీరు రెండు చేతులు దించి ఒకసారి కొంచెం బయటికి పోయి సూర్యుని దూచినండి ఆ తర్వాత దాటి ఒకసారి దూచు మొక్కకండి కడప దాటి ఇట్లా చేయించి అందరు నమస్కారం చేసుకోండి ఎవరి వ్రతం చేసిరో అదంతయు సవిస్తరంగా తెలుపమని ప్రార్థించను అందులో సూత్రవాటి నేను వ్రతం చేయవారు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొచ్చి చేయవలను అరటి పండ్లు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమ నూక నెంచో బియ్యం నూక చక్కెర నెంచో బెల్లం అన్నీ సమానం అనగా సేరు పావు చొప్పున చేర్చి ప్రసాదం తయారు చేసి స్వామి వారికి నివేదన చేయవలను ఇది స్కాండ ప్రాణే రేవహాకాండే శ్రీ సత్యత అత ప్రథమోధ్యాయ సమాప్త రమాదైత శ్రీ సత్యనారాయణ స్వామికి ओम केशवाय सह नारायण सह माधवाय सह गोविंद नमः विष्णुवे नमः शिवाय नमः देवीकमन नमः नमः श्री नमः श्री कृष्णाय नमः हेलो विस्तार जगदीशानी చుట్టూ సైడ్ పెట్టండి ఆ చుట్టూ లేని ప్రసాదానికి అట్లా కింద పెట్టినా సరే సైడ్ ప్రసాదానికి కుంకుమ పుష్పాక్షతలకు నానా విధ పరిమళ పుష్పాన దక్షదాన సమర్పయామి నమస్కరోమి అథ ద్వితీయోచ్చాకత ప్రారంభ ఓ ముని శ్రేష్ఠులారా పూర్వమే వ్రతం ఆచరించిన వారి కథ చెప్పుచున్నాడు పూర్వము కాశీ నగరం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను మిగులు దరిద్రంచే అన్న వస్త్రం లేక ఆకలిచే బాధపడుచు ప్రతి ఇల్లు తిరుగుతుండేవాడు భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కావున ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా దుర్భరమైన కష్టం భరించుడు చూచి తానులో ఒక వృద్ధ బ్రాహ్మ రూపం పొందినవాడై ఆ బీద బ్రాహ్మణు ఎదురుగా పోయి ఓయి బ్రాహ్మణుడా నువ్వు వేద పండితుడవై ఇట్లు దరిద్రను తిరుగుతేమని అడిగాను ఓ ప్రభు నేను మిక్కిలి దరిద్రుడను భిక్షాటన చే జీవించుచున్నాను చాలా కష్టం పడుచున్నాను నా దరిద్రుడు ఉపాయం చెప్పని గ్రహపడి ఆ బ్రాహ్మణుని అడిగాను బ్రాహ్మణుడా శ్రీహరి శ్రీ సత్యనారాయణ రూపం కాబట్టి ఆ సత్యదేవ సేవించు నీ కష్టం వెళ్ళా తొలగిపోవను ఆ సత్యనారాయణుడు ఆ చెప్పని చెప్పాను ఆ విధంగా చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అక్కడే అదృశ్యమయ్యను అది విన్న బ్రాహ్మణుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును
రేపు చేసుదనని తన మనసులో సంకల్పించుకున్న వాడై ఆ రాత్రి ఉత్సాహం వల్ల నిద్ర రాకపోగా ఎట్లో కాలం గడిపి మరునాడు ప్రాతకాలమే లేచి నిత్యకృత్యం నెరవేర్చుకున్న వాడై ఆ రోజు తప్పక సత్యవ్రతం చేయవలనని తన మనసులో మరణ సంకల్పించుకుని భిక్షాటనకు బయలుదేరి వెళ్ళాను. ఆ దినమున ఆ బ్రాహ్మణ్యకు చాలా ద్రవ్యం లభించను. దాంతో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణను ఆచరించెను. ఆ వ్రత ప్రభావం అతడి ధనమును పుత్రులను పుత్రికలను సంతోషం పొంది జీవిత కాలమంది ఉత్సాహాల సుఖమని చెప్పిమట అంత్యమున స్వర్గలోకం పొందెను. ఈ వ్రతం ఆచరించిన వారు ఆ బ్రాహ్మణుల సకల దుఃఖములకు పొందిన వారే సుఖం.